మధుమేహం ఇటీవలి కాలంలో చాపకింద నీరులా మనల్ని చుట్టుముడుతూ ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ముందు వరుసలో ఉంది. మధుమేహం వచ్చినట్టే ఇక జీవితం ముగిసినట్లే అని చాలా మంది టీలా పడిపోతూ ఉంటారు. అలా కాకుండా మంచి జీవనశైలి, వ్యాయామం, ఆహారపు అలవాట్లతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో డయాబెటీస్ రిస్క్ను తగ్గించుకునేందుకు ఎప్పుడు తినడం మంచిది, వీరికి పగటిపూట తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య ఇది. మధుమేహం రావటానికి ఆహారం, వ్యాయామం, జీన్స్ వంటివన్నీ దోహదం చేసేవే. వీటితో పాటు సామాజిక మానసిక ఒత్తిడి మరో కారణంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాధి అందరికీ సర్వసాధారణమైపోయింది. వ్యాధి ఉన్న విషయం కూడా తెలియకుండానే అది మనిషికి సోకుతుంది. స్వీట్ పాయిజన్ లాంటిదిగా పేర్కొంటున్న ఈ మధుమేహాన్ని పనివేళలో నియంత్రించుకోవడంపై దృష్టి సారించడం ద్వారా నియంత్రణలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా వివిధ షిఫ్టుల్లో పనిచేసేవారు మధుమేహం స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఏ సమయాల్లో ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు దూరంగా ఉండటం వల్ల షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు అనే విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి 24 గంటల్లో ఒక 12 గంటలు మన కడుపును ఖాళీ పెట్టుకొని మిగతా 12 గంటలు జాగ్రత్తగా ఆహారాన్ని సమతుల్యంగా, తర్వాత వ్యాయామంతో మధ్య మధ్యన కరెక్ట్గా టైమింగ్స్ పాటిస్తూ చేస్తూ ఉంటే ఇలాంటి ప్రీ డయాబెటిక్ స్టేజ్ వాళ్ళు డయాబెటిక్ వెళ్ళరు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే మనకు అలవాటు ఏంటంటే ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అంటాం. సరసాధంగా ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే నైట్ డిన్నర్ హెవీగా తింటారు, లంచ్ ఏదో కొంచెం తీసుకుని వెళ్తారు. అలా కాకుండా జనరల్గా ఏంటంటే మనం తిన్న ఆహారంలో క్యాలరీస్ని ఉపయోగపడిపోవాలి, కానీ అది నిలవగా ఉంటుందంటే అది ఫ్యాట్ కింద కదుర్తి లేకపోతే ఈ షుగర్ కింద కన్వర్ట్ అవడంతో అది మనకు డయాబెటీస్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే మనకు ఏ ఆహారం అయినా సరే ముందు ఒక రకంగా క్రమబద్ధకంగా తినాలి. ప్రొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఉండొచ్చు బ్రేక్ఫాస్ట్, తర్వాత మళ్ళీ 10-11 గంటలకు ఏదో కొంచెం తినొచ్చు, మళ్ళీ 1 గంట 2 గంటల మధ్యలో లంచ్, మధ్యాహ్నం భోజనం, తర్వాత 3-4 గంటలకు ఏదైనా స్నాక్స్, 7:30 ఆ టైం కల్లా డిన్నర్ తినాలి. రాత్రి అంతగా ఆకలేస్తుందంటే పండుకునేటప్పుడు ఏదో ఒక గ్లాసు పాలు కానీ ఏదో ఒక రకమైన లిక్విడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ రకంగా క్రమబద్ధకంగా టైమింగ్స్ ఇచ్చేసుకుంటూ ఎక్కువగా వ్యవధి మటుకు 2 గంటలు 3 గంటలు ఉంటూ క్వాంటిటీ తక్కువ చేసుకొని, ఇప్పుడు ఒక్కసారి లంచ్లోనే ఎక్కువ తినేయకుండా దాన్ని రెండు సార్లుగా డివైడ్ చేసుకుంటూ ఉంటే మంచిది. అన్ని రకాల మధుమేహానికి మూల కారణం క్లోమ గ్రంథిలోని పీటాకణాలు. పెరిగిన గ్లూకోజ్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవటమే మధుమేహం జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కొంచెం తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. వివిధ షిఫ్టుల్లో పనిచేసేవారు ఆయా షిఫ్ట్లను అనుసరించి ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. పగటిపూట ఆహారం తీసుకోవటం వల్ల నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు తమ బాడీ క్లాక్ అంతరాయాన్ని నివారించుకునే వీలుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడంలో సహాయపడుతుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. పగటిపూట ఆహారం తీసుకునే వారి శరీర గడియారంలో వారి రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎటువంటి మార్పు ఉండదు. అదే రాత్రిపూట తినేవారి రక్తంలో చక్కెర స్థాయిలు బేస్ లైన్ నుంచి పెరుగుతున్నట్లు అధ్యయనకారులు గుర్తించారు. ఒక సమతుల్య ఆహారం ప్రతి వాళ్ళకి ఉండాలి. అది ఎలాగంటే గింజ ధాన్యాలు మహా ఉంటే 300 గ్రాములు, రోజంతటికి సరిపడగా 300 గ్రాములు ఉండాలి. తర్వాత ఆకుకూరలు 100 గ్రాములు, పళ్ళు ఇతర కూరగాయలు కలిపి 150-200 గ్రాములు ఉండాలి. షుగర్ పేషెంట్స్కి ఏంటంటే 300 గ్రాములని ఇంకా బాగా తగ్గించవలసి వస్తుంది. ఎందుకంటే అందులోంచి చాలా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, అన్ని కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు కాబట్టి వాటిల్లో క్యాలరీస్ రాకుండా ఎక్సర్సైజ్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకొని పెట్టుకుంటే షుగర్ పేషెంట్స్కి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు నైట్ షిఫ్ట్స్ చేసినప్పటికీ వీధి జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నైట్ షిఫ్ట్స్ వాళ్ళొచ్చు, డే షిఫ్ట్స్ వాళ్ళైనా ఎవరికైనా ఒక రకంగా క్రమబద్ధకంగా ఈ ఆహారం ఉండడం వలన వాళ్ళకి ఎటువంటి రకాల ప్రాబ్లమ్స్ రావు. తినే ఆహారాన్ని
ఈక్వల్ టైమింగ్స్లో ఇచ్చేసుకుంటూ ఒక టైం ఎక్కువగా తినేసి ఇంకో టైం లైట్గా తినడం మంచిది కాదు. ఒకటే క్వాంటిటీ క్రమబద్ధకంగా ఈ టైమింగ్స్ జాగ్రత్తగా పడుతూ జాగ్రత్తగా క్యాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటే ఇటు ప్రీ డయాబెటిక్స్ వాళ్ళకేంటి డయాబెటీస్ వాళ్ళకేంటి చాలా మటుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా సేమ్ ఇదే విధంగా నైట్ షిఫ్ట్ వాళ్ళకు కూడా ఇదే క్రమబద్ధకంగా చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడాను ఏ రకమైన వ్యాధులు రావు, అనుబంధ వ్యాధులు కూడా రావు. రాత్రిపూట తినడం వల్ల కాలేయంపై ప్రభావం చూపి ఇన్సులిన్ విడుదల చేయటంలో నెమ్మదించేలా చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉదయం వేళల్లో ఎక్కువగా నిద్రిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల రాత్రి తీసుకున్న ఆహారం జీర్ణంపై ప్రభావం చూపి సరైన మోతాదులో ఇన్సులిన్ విడుదల చేయదు. అలా కాకుండా రాత్రి వేళల్లో పనిచేసేవారు పగటి వేళల్లో ఆహారం తీసుకోవడం వల్ల సరైన రీతిలో జీర్ణమై గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. ఫలితంగా డయాబెటిస్ ఇబ్బందులు ఉండవని గుర్తించారు. మధుమేహులు ఆహారాన్ని తీసుకునే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామంది నోరు కట్టేసుకుంటూ ఉంటారు. ఒకేసారి భోజనం చేసి షుగర్ని కంట్రోల్లో ఉంచుతున్నామని భావిస్తారు. అయితే ఈ లెక్క కరెక్ట్ కాదు. ఒకేసారి భోజనం లాగించేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయని గుర్తుంచుకోవాలి. రోజంతా కొంచెం తినడం అనేది చాలా మంచిదని వైద్యులు చెప్పే మాటను తూచా తప్పక పాటించాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.